జిల్లాలో నూతన ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చారు తిరుపతి రుయ వైద్య అధికారులు. శ్రీవారిని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అవసరం మేరకు ఈ ఔషధాన్ని వినియోగించనున్నారు. గతంలో గుండెపోటు వచ్చి కొందరు భక్తులు మరణించారు. అలా గుండెపోటు వచ్చిన వారిని రక్షించేందుకు 10 నెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఔషధం ద్వారా గుండెపోటు వచ్చిన వారికి సత్వర ఉపశమనం కలిగిస్తుంది. బయట మార్కెట్లో ఈ ఇంజెక్షన్ ధర 35,000 రూపాయలు ఉంటుందని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా తిరుమలకు 10 నెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ కేటాయించిన తిరుపతి రుయ ఆసుపత్రి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. గుండెపోటుతో బాధపడే భక్తులకు ఈ ఇంజెక్షన్ ఉచితంగా అందజేస్తామన్నారు. ఈరోజు 10 నెక్ట్ ప్లస్ అనేటువంటి మెడిసిన్ను రుయ హాస్పిటల్లో ఇక్కడ తిరుమలలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇంజెక్షను హార్ట్లో ప్రాబ్లం ఉండి ఏదైనా క్లాట్స్ ఉండి పెయిన్ వచ్చిన వెంటనే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ క్లాట్స్ ఇమీడియట్గా కరిగిపోయి రిలీఫ్ వస్తుందని చెప్పి డాక్టర్ మునీశ్వర్ రెడ్డి గారు, తర్వాత ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజీ, సూపరింటెండెంట్ ఆఫ్ రుయ హాస్పిటల్ చెప్పారు. ఈ ప్రాజెక్టును సౌత్ ఇండియాలో మన రుయ హాస్పిటల్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. తిరుమలలోనే కాకుండా తిరుపతి కేంద్రంగా దాదాపు చుట్టుపక్కల 13 ప్లేసెస్లో ఈ ఇంజెక్షన్ను లభ్యంలో ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వేళ దాదాపు 35,000 నుంచి 40,000 మార్కెట్లో ఉంది. కానీ రుయ హాస్పిటల్ ఈ ఇంజెక్షన్ను ఎవరికైతే అవసరం ఉంటుందో పేషెంట్స్కు వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్మినిస్టర్ చేస్తారు. ఇది తిరుమలకు మంచి పరిణామం. చాలామంది భక్తులు ఫుట్పాత్లు నడిచి వస్తూ ఉంటారు, చాలామంది హార్ట్ ఫెయిల్యూర్స్ జరిగాయి ఇక్కడ. అందుకోసమే అపోలో నుంచి ఒక కార్డియాక్ సెంటర్ని కూడా మేము తిరుమలలో ఏర్పాటు చేశాము. ఇమీడియట్ రిలీఫ్ కోసం ఈ సెంటర్లో వైద్య సేవలు అందిస్తున్నారు. దానికి తోడు ఈరోజు రుయ హాస్పిటల్ నుంచి ఈ ఇంజెక్షన్ను ఇవ్వడానికి మన దగ్గర వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు మంచి సౌకర్యంగా ఉంటుంది. నేను డాక్టర్ మునీశ్వర్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ గారికి, సూపరింటెండెంట్ రుయ హాస్పిటల్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా అశ్విని హాస్పిటల్ డాక్టర్స్కు దీనిపైన ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత అపోలో సెంటర్ కూడా ఉంది మా దగ్గర, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ ఇంజెక్షన్ ఎలా పేషెంట్స్కి ఇవ్వాలో పూర్తిగా నేర్పించేస్తే భక్తులకు మంచి సౌకర్యం ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ఫెసిలిటీని తిరుమలలో పెట్టినందుకు అందరికీ రుయ హాస్పిటల్ బృందానికి, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున, చైర్మన్ గారి తరఫున, ఈవో గారి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ మెడిసిన్ గురించి చెప్తాను. మన ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ కింద మన కాలేజ్కి ఇది శాంక్షన్ అయింది. దేశంలోని 9 సెంటర్లో మన సెంటర్ ఒకటి. అది హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ ఈస్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. స్పోక్స్ చుట్టుపక్కల 100 కిలోమీటర్లో ఉండే సిహెచ్సిస్ సెలెక్ట్ చేసుకున్నాము. వన్ ఆఫ్ దట్ ఈస్ తిరుమల అశ్విని హాస్పిటల్. బికాస్ నాట్ ఓన్లీ ఈ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళు టెర్షియరీ కేర్ హాస్పిటల్ చేరే లోపల 2-3 గంటల వ్యవధి తీసుకుంటుంది. ఈ లోపల గుండె మజిల్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మెడిసిన్ వెంటనే ఇవ్వగలిగితే రక్తనాళాల్లో చేరిన క్లాట్ కరిగిపోతుంది, రక్త ప్రసారం రెస్టోర్ అవుతుంది. తర్వాత వాళ్ళు టెర్షియరీ సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ అవసరమైన వైద్యము చేయగలిగే అవకాశం ఉంది. అందువల్ల అందరికీ చాలా ఉపయోగపడుతుంది. దీనికి ఒక గ్రూప్ ఉంది. పేషెంట్ వస్తూనే ఈసీజీ తీసి వెంటనే ఆ గ్రూప్కి పెడతారు. అన్నీ స్టేబుల్గా ఉన్నారు, అన్ని కండిషన్స్ చూసుకుంటే రుయా నుంచి డాక్టర్లు ఆదేశం ఇస్తారు ఇక్కడ ఉండే మెడికల్ ఆఫీసర్స్కి వెంటనే ఇవ్వచ్చని. ఇచ్చిన తర్వాత పేషెంట్ని వెంటనే ఏది ఏ హాస్పిటల్కైనా షిఫ్ట్ చేసుకోవచ్చు 2-3 అవర్స్ టైంలో. తర్వాత తదుపరి వైద్యం అందుతుంది. మాకు ఈ అవకాశము దేవదేవుని ఆశీస్సులతో ఇక్కడ కూడా ఒక హబ్ స్పోక్ను ఏర్పాటు చేసి పర్మిషన్ ఇచ్చినందుకు టీటీడీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతాను. మనకి ఎంతో కాలంగా హృద్రోగంతో బాధపడుతున్న వాళ్ళు తిరుమలకి రావాలంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే కొంచెం భయపడచ్చు. ఇప్పుడు అట్లా లేకుండా వాళ్ళ కంప్లైంట్ వచ్చిన వెంటనే అశ్విని హాస్పిటల్ నంబరు అన్ని చోట్ల ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గర ఇంజెక్షన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంజెక్షన్ అయిపోయినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేస్తుంటాము. సో వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా
వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే కిందకి ఎస్విఆర్ఆర్ హాస్పిటల్కి మన తిరుమల తిరుపతి దేవస్థానం బండ్ల ద్వారా తీసుకురావచ్చు. సాధ్యమైనంత వరకు డ్యామేజ్ జరగకుండా హార్ట్ నార్మల్ కండిషన్లో ఉండడానికి ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. సో ఐసీఎంఆర్ వాళ్ళకి మన టీటీడీ యాజమాన్యానికి అందరికీ కూడా నా నమస్కారం. ప్రాజెక్టు ఐసీఎంఆర్ వాళ్ళు ఇచ్చిన 9 సెంటర్లలో సౌత్ ఇండియాలో మనకు ఒక సెంటర్కి మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 2020లో వచ్చినా కూడా కోవిడ్ వల్ల దీన్ని స్టార్ట్ చేయలేకపోయాము. మన ప్రజెంట్ ఈవో గారు అప్పుడు మాకు సెక్రటరీ గౌంట్ సార్ పర్మిషన్ ఇచ్చారు. ఈ 13 సెంటర్లు 3 జిల్లాల్లో స్టార్ట్ చేస్తున్నాము 100 కిలోమీటర్స్లో. ఈరోజు ఇక్కడ ఫస్ట్ సారు ఇనాగ్రేట్ చేసినారు, చాలా థ్యాంక్స్. ఈ 30-40 వేల రూపాయలు ఇంజక్షన్ ఆల్రెడీ మేడం వాళ్ళు చెప్పినట్టు ఎంత అర్లీగా ఇస్తే వాళ్ళు టైంకి వచ్చారంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి ప్రాణం సేవ్ అవుతుంది. రెండోది వచ్చేసి లైఫ్ లాంగ్ అతను ఆయాసంతో ఇబ్బంది పడకుండా కూడా రెస్క్యూ అవుతాడు. సో ఈ రెండు రకాలుగా ఇది యూస్ఫుల్ డ్రగ్. ఈ డ్రగ్ని ఇమీడియట్గా ఏమీ దీనికి ఏమి వాళ్ళ ఎకనామిక్ పరిస్థితితో సంబంధం లేకుండా ఎవరికైనా సరే వేరే స్టేట్ అయినా పర్వాలేదు ఇక్కడైనా పర్వాలేదు అందరికీ ఇస్తారు. ఇచ్చి దాని తర్వాత ఒక కొంచెం టైం వస్తుంది మనకి, అతని హార్ట్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మా రోయాకి కానీ స్విమ్స్ కానీ లేదా వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు. దీనికి నేను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా చేస్తున్నాను. 9 ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా ఐసీఎంఆర్ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ ప్రాజెక్టు రన్ చేస్తున్నాము. వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్ నౌ.